గుంటూరు జిల్లాలోని తాడేపల్లి కరకట్టపై రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డు విస్తరణ కోసం పొలాలను నాశనం చేస్తున్న కాంట్రాక్టర్ పై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జేసీబీలతో పొలాలను తొక్కిస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా తమ పొలాల్లోకి జేసీబీలతో ఎలా వస్తారని ప్రశ్నించారు. తక్షణమే రోడ్డు విస్తరణ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ ముందు ఉన్న మాట తర్వాత లేదు అయింది ఇంకా ఇప్పుడు ఇచ్చిన మాట బై రికార్డెడ్ గా ఉన్నదా మీ దగ్గర మీకు సార్ గారు ఇచ్చారా మీకు సిఆర్టీ కమిషనర్ ఇచ్చాడా సార్ గారు కమిషనర్ గారు రికార్డెడ్ ఇచ్చారా నోటి మాట చెప్పారు అంతేనా ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు చెప్పండి. దీప, ఏదైతే మంగళగిరి తాడేపల్లి రామరావతికి సంబంధించి కూడా కరకట్ట కృష్ణా నది ఒడ్డున కరకట్ట నిర్మించడం జరిగింది. ఈ కరకట్టకు సంబంధించి కూడా విఐపి వాహనాలు అమరావతి సచివాలయంకి వెళ్లే మార్గం కాబట్టి గత ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులు కూడా దీనికి టెండర్లు వెళ్ళటం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు వెడల్పు చేయాలంటూ కూడా రైతులందరికీ గతంలో చెప్పడం జరిగింది. అయితే ఈ రైతులందరూ కూడా మాకు ఎలాంటి సమాచారం లేకుండా మా పొలాలన్నీ కూడా పంటలు పండే పొలాలు నాశనం చేస్తూ అధికారులు చేస్తున్నారు. కనీసం మాకు ఏదైతే కరకట్టకు సంబంధించి వెడల్పు పనులు విస్తరణ పనులు చేస్తున్నారో కనీసం మాకు సమాచారం కూడా ఇవ్వకుండా ఇలాంటి పనులు చేయటం కరెక్ట్ కాదు, మా రైతులను ఇలా అన్యాయం చేస్తున్నారంటూ కూడా ఉదయం నుంచి కూడా రైతులు ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. అయితే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో జేసీబీలు తీసుకొచ్చి పంట పొలాలన్నీ కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి. కొంతమంది రైతులు కనీసం ఈ కరకట్టకు సంబంధించి కూడా 30 మంది రైతులు అక్కడ ఉన్నారు. కనీసం మాకు ఇన్స్టిమేషన్ కూడా ఇవ్వకుండా ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఏ గతంలో ఏదైతే ఆ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నాడో మీ అందరికీ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ము అంతా కూడా ఇచ్చి మీకు పనులు చేపడతామని చెప్పడం జరిగింది. ఇప్పుడేమో అధికారులు వచ్చి ఇలాగ పంటల్ని ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది, మేము ఇమ్మీడియట్ గా పనులు ఆపకపోతే మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది, మాకు న్యాయం చేయాలంటూ కూడా రైతులైతే చెప్తున్న నేపథ్యం ఉంది. దీప రైట్. కొండలరావు, కాంట్రాక్టర్ల నుండి ఎలాంటి సమాధానాలు వస్తున్నాయి? కాంట్రాక్టర్లు గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో విస్తరణ పనులు చేపట్టాలని చెప్పి మాకైతే ఆర్డర్స్ ఇచ్చింది. ఇక్కడ ఆర్డర్ గవర్నమెంట్ చేసిన ప్రకారం మేము ఆర్డర్లు చేయాల్సిన పరిస్థితి ఉంది. రోడ్డు విస్తరణ పనులు అయితే చేస్తామని చెప్పడం జరిగింది. అయితే అధికారులు కనీసం రైతులకి ఒక ఇంటిమేషన్ ఇవ్వట్లేదని రైతులు చెప్తున్న నేపథ్యంలో అధికారులు దృష్టికి తీసుకొచ్చి రైతులకి న్యాయం చేకూరేలాగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఏదైతే అధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాతే మీరు ఈ పనులన్నీ కూడా చేపట్టాలని రైతులు ఉదయం నుంచి కూడా జేసీబీ సిద్ధంగా ఉండటం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాకు గవర్నమెంట్ నుంచి రావాల్సింది వచ్చిన తర్వాత కనీసం ఆర్డర్ కూడా మాకు ఎంత పొలం ఉంది ఏంటనేది కొలతలు వేయాల్సిన బాధ్యత రెవెన్యూ సిబ్బందికి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.